ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బాగా. నిన్న హలో ఎవ్రీవన్, నిన్న సుభాష్ బర్త్డే జరిగిందండి. సో వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. వాడు బర్త్డే కోసం ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు ఇన్ ఏ కామెడీ వే. మీకు ఆ వీడియో అది కూడా ఈ వీడియోలో ఎండ్లో షేర్ చేస్తానండి. సో ఆ రోజు బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామంటే, యాక్చువల్గా పిల్లలిద్దరికీ బర్త్డే అంటే ఫస్ట్ తలస్నానమే కాబట్టి ఇద్దరికి హెడ్ బాత్ చేయించి, సుభాష్కి అయితే కొత్త డ్రెస్ వేశానండి, ఆ జీన్ అండ్ టీషర్ట్ అనేది. సో జాశ్రతకైతే మామూలుగా కొంచెం న్యూ డ్రెస్ ఉంటుంది కదా, అది పాతదే కానీ మామూలుగా వేశాను అనమాట, దాన్ని కూడా రెడీ చేశాను. సో ఇంకా ఫొటోస్ అయితే దిగారనమాట, నాకు ఫోటో తీయ అమ్మ, అమ్మ నాకు ఫోటో తీ అంటూ పోటీ పోటీగా ఫొటోస్ దిగారు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ప్రిపేర్ చేద్దామని గులాబ్ జామ్ ప్రిపేర్ చేశానండి. సో ఫస్ట్ ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను, అండ్ గులాబ్ జామ్ పిండి కలిపి ఉండలు చేసేటప్పుడు జాస్త్రత కూడా హెల్ప్ చేసింది అనమాట, మధ్య మధ్యలో వచ్చి కొన్ని చేసిందండి. బట్ మళ్ళీ నేను చేసుకున్నాను కానీ తను సరదా పడుతుంది కదా అని చాలా బాగా చేసామంటే హ్యాపీగా చేసిచ్చింది. సో ఆ విధంగా గులాబ్ జామ్ స్వీట్ అనేది రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టి పిల్లల్ని పూజ చేసుకోమన్నాను అనమాట. అంటే యాక్చువల్గా నేనే మొత్తం అన్నీ సర్ది దీపారాధన చేసి వాళ్ళకి ఒక్కొక్క బొత్తి వేసి వెలిగించమంటే పిల్లలిద్దరు వెలిగించారండి. అండ్ సో ఆ విధంగా మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది. సుభాష్ అడుగుతున్నాడు అనమాట, అమ్మ కోరికలు కోరితే దేవుడు తీరుస్తాడా అని. తీరుస్తాడు కోరుకో అంటే ఏవో కోరుకుని అసలు చాలా సిన్సియర్గా పూజ అయితే చేస్తారు వీళ్ళిద్దరు. సార్ వచ్చేయండి సార్, చెప్పు ఏం కోరిక. నెరవేరుస్తాను చెప్పు. నెరవేరుతుంది చెప్పు. ఓకే వెరీ గుడ్. ఇంకా అయితే పూజ అనేది కంప్లీట్ అయిందండి. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే పూరి చేయమన్నాడు అనమాట, బికాస్ సుభాష్ ఫేవరెట్ టిఫిన్ పూరి. ఆల్మోస్ట్ పిల్లలందరికీ పెద్దవాళ్ళకైనా పూరి ఎక్కువగా నచ్చుతుంది కదండి, మనం రేర్గా చేసుకుంటాం కాబట్టి. సో పూరి చేయడం వల్ల బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు విషయం అండి ఇది, మా మాయ్య గారు కొవ్వాటి టెంపుల్లో అన్నదానం కోసం మనీ అయితే పే చేశారనమాట. 1500 పే చేస్తే 30 మంది కన్నా ఎక్కువ మందికి అన్నదానం చేయొచ్చండి. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సుభాష్ బర్త్డేకి అన్నదానం చేయాలి, నేను వండి నేను ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. సో మా హస్బెండ్ అడిగితే కోవిడ్ కదా ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ ఇయర్ చేద్దు కానీ అని అన్నారు. సో నేను డ్రాప్ అయిపోయాను కానీ మనసులో అదే ఒక్క బాధ అనేది ఉండిపోయింది అనమాట. బట్ దేవుడు బాబా నా కోరికను వేరే విధంగా నెరవేర్చాడండి, మా మావయ్య గారు చేశారనమాట. సుభాష్ బర్త్డే రోజు నేను ఏమైతే అనుకున్నానో అది మా మావయ్య గారి రూపంలో బాబా తీర్చారనమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి. సో నాకు తెలీదు ఆయన సడన్గా బయటికి వెళ్ళడం జరిగిందండి టెంపుల్కి, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారనమాట. సో నాకైతే చాలా ఆనందం అనిపించింది. సో మీరు కూడా అండి డైరెక్ట్గా అన్నదానం ఏమైనా చేయాలనుకుంటే బాబా టెంపుల్స్ చాలా టెంపుల్స్లో ఇలా ఉంటుందండి అన్నదానం చేసే విధానం, చాలా గుడుల్లో ఉంటుంది, మీరు తెలుసుకుని మీరు వెళ్ళి ఇలా చేయొచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, మీరు అందరూ చాలామంది చేస్తూనే ఉండి ఉంటారు, కాకపోతే మామూలుగా చెప్తున్నానండి. సో ఏమీ అనుకోవద్దు మాకు తెలియనట్టు చెప్తుంది ఏంటి అని. కొవ్వాళ్ళలో ఒక ఫేమస్ బాబా టెంపుల్ ఉందండి. సో ఆ గుడి యాజమాన్యం నడిపే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట, కోవిడ్ టైంలో లాస్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా అన్నదానం చేస్తున్నారండి. ఇంకా సుభాష్ బర్త్డేకి మావయ్య గారు ఈ విధంగా చేయడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు. అండ్ ఇంకా సుభాష్ వాడి మాటల్లోనే చాలా వీడియోలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాడండి. సో కొన్ని వీడియోలు ఇందులో యాడ్ చేస్తున్నాను, వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఫన్నీ వేలో, చూసి నవ్వుకోండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఇక్కడ మేము డెకరేట్ చేసుకున్నాం. పైన లైటింగ్ చూడండి, ఇక్కడ బెలూన్స్ చూడండి, బాగున్నాను. వావ్ సూపర్ చూడండి, సూపర్ ఉంది కదా. హ్యాపీ బర్త్డే సుభాష్, మీకు ఒకటి ఒక లవ్లీ వ్యూ మీకు అప్లోడ్ చేస్తున్నాను.
నేను మీ సుభాష్ ఇంకా జాశ్రిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే ఈజ్ మై బర్త్డే అండ్ ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కరోనా ఎక్కువ వల్ల కేక్ అవ్వదండి, అందువల్ల హోమ్ మేడ్ కూడా చేస్తున్నాం మేము. మా డాడీ తెచ్చినా తెస్తారు కాబట్టి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం.